Welcome to the Tolly Tube. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయల ప్రేమ ఉదాంతం ఎన్నో ట్విస్టులతో ముందుకు సాగుతోంది. అయితే ప్రణయ్ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న మారుతీరావు కూడా వెళ్లిపోవటంతో అతనికి సంబంధించిన ఆస్తులపై పెద్ద చర్చే సాగుతోంది. మొదట కిరోసిన్ డీలర్ గా వ్యాపారంలోకి అడుగు పెట్టాడు మారుతీరావు. ఆ తర్వాత కిరోసిన్ డీలర్ నుండి రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. రైస్ మిల్లు వ్యాపారం ఆయనకు కలిసి వచ్చింది. అయితే 15 ఏళ్ల క్రితం మారుతీరావు రైస్ మిల్లు వ్యాపారాన్ని మానేశాడు. తనకి ఉన్న రైస్ మిల్లులను విక్రయించాడు. రైస్ మిల్లు వ్యాపారం నుండి మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. ఇక ఆ వ్యాపారంలో 2 చేతులా సంపాదించాడు మారుతీరావు. అయితే ఈ వ్యాపారంలో మారుతీరావు ఎంత సంపాదించాడో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. మారుతీరావు తల్లి పేరున మిర్యాలగూడలో 2 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్ రోడ్ లో 22 గుంటల భూమి ఉంది. మరోవైపు మిర్యాలగూడలో అమృత పేరుతో 100 పడకల ఆసుపత్రి ఉంది. ఇక మిర్యాలగూడలోనే భార్య గిరిజ పేరుతో 10 ఎకరాల భూమి ఉంది. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల ప్లాట్ ఉంది. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మిర్యాలగూడ ఈదులగూడలో షాపింగ్ మాల్ ఉంది. అంతేకాకుండా శారణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో 100 విల్లాలను మారుతీరావు శ్రవణ్ కుమార్లు విక్రయించారు. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్లు ఉంటుందని పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఆస్తులంతా అమృత పేరు రాస్తానని, కేసు వాపస్ తీసుకోమని మారుతీరావు అమృతకు రాయబారం పంపటం, దాన్ని ఆమె తిరస్కరించటం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రణయ్ తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుణ్ణి అమృత ఎంతో గాఢంగా ప్రేమించింది, అందుకే ఆమెను కూడా వదులుకోమని చెప్తున్నారు ప్రణయ్ తల్లిదండ్రులు. ఆమె ఒకవేళ తన తల్లిపై ప్రేమతో వెళ్తాను అంటే వెళ్ళమంటాం, ఆమె ఇష్టాన్ని ఏ రోజు కాదని చెప్పం అని అంటున్నారు. తనకి డబ్బుపై ఇష్టం లేదు, 200 కోట్ల ఆస్తి ఆమె పేరున రాసి ఇస్తా అన్నా ఆమె వెళ్ళలేదు. ఆమె తమ కుమారుణ్ణి అంత ఇష్టపడిందని ప్రణయ్ తల్లిదండ్రులు తెలిపారు. అలాంటి మంచి కోడల్ని మేము వదులుకోమని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.